మడికొండ రాంపూర్ ప్రాంతంలో ఏర్పాటు చేసినటువంటి డంపింగ్ యార్డును వెంటనే ఎత్తివేయాలని లేదంటే ఆమరణ నిరాహార దీక్షకు సిద్ధమంటున్నారు స్థానికులు. హన్మకొండ వరంగల్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మడికొండ రాంపూర్ గ్రామ ప్రజలు మాట్లాడుతూ వరంగల్ నగరంలోని వివిధ ప్రాంతాలలో సేకరించిన చెత్తను మడికొండ రాంపూర్ శివారు ప్రాంతాల్లో పోయడం వల్ల ప్రజలు అనేక అవస్థలు పడుతున్నారని తెలిపారు. భూగర్భ జలాలు కలుషితం అవుతున్నాయని దీని ద్వారా ప్రజలకు చర్మ వ్యాధులు ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులు వస్తున్నాయని వారు వ్యక్తం చేస్తున్నారు. చెత్తను కాల్చడం వల్ల విపరీతమైన వాయు కాలుష్యం ఏర్పడుతుందని తక్షణం ప్రజా ప్రతినిధులు స్పందించి డంపింగ్ యార్డును ఎత్తివేయాలని వారు డిమాండ్ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అనుమతి లేకుండా డంపింగ్ యార్డ్ నిర్వహిస్తున్నది వరంగల్ నగరపాలక సంస్థ. ఈ డంపింగ్ యార్డ్ నుండి వెలువడే పొగ కాలుష్యము ఆ చుట్టుప్రక్కల ఉన్న గ్రామాలైన మడికొండ, రాంపూరు, నరసింగరావుపల్లి, ఎల్కుర్తి తదితర గ్రామాల్లో ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. ఆ కాలుష్యం వల్ల తక్షణమే ఈ డంపింగ్ యార్డ్ని ప్రజా ఆవాసాల నుండి దూరంగా తరలించాలని మేము డిమాండ్ చేస్తున్నాము. అధికారులు నాయకులు ఇప్పుడు పరిష్కరిస్తాం అప్పుడు పరిష్కరిస్తామని చెప్తున్నారు, కానీ అది పరిష్కరించట్లేదు. దానివల్ల ప్రజలు అనేక రకమైన ఇబ్బందులు ఎదుర్కొంటారు. అంతేవిధంగా ఇదే డంపింగ్ యార్డ్ నుండి వెలువడే కాలుష్యం నీళ్లు పక్కన చెరువులకు గొలుసుకట్టు చెరువులకు చేరి అక్కడ మత్స్య సంపద కూడా ఇబ్బందికరంగా తయారైంది, అవి బతకడం కూడా ప్రమాదకరంగా పడింది. దానివల్ల మత్స్య సంపదను కూడా కోల్పోతున్నాం. అదే కాకుండా ప్రజలు అనేక రకాల జబ్బులైన చర్మ సమస్యలు మరియు హస్తమ లాంటి జబ్బులతో బాధపడుతున్నారు, కాబట్టి అక్కడి వెంటనే తరలించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. కరోనా కాలంలో అందరితో పాటుగా ప్రింటర్స్ కూడా భారీ